ఇవిగాకుండా మరో 18 ఔప పురాణ కృతి, ఇవిగాకుండా రామాయణం 7 కాండలు 500 సర్గల్లో 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఇక మన మహాభారత విషయం తెలిసిందే కదా, 18 పర్వాలు 100,000 శ్లోకాలు. ఆ 100,000 శ్లోకాల నుంచి ఒక 700 శ్లోకాలని పక్కకి తీసి దాన్ని బయటికి ముద్రిస్తే, గ్రంథంలాగా మారిస్తే భగవద్గీతని, ఆ భగవద్గీత ఈరోజు ప్రపంచాన్ని ఏలుతుంది. ఆ భగవద్గీతను మార్కెటింగ్ చేయడం కోసం మనకి ఏ విదేశీ నిధులు లేవు, ఎడారి డబ్బులు లేవు, పెట్రోల్ డబ్బులు అంతకంటే లేవమ్మా. కానీ మన భగవద్గీతని ప్రపంచం మొత్తం కూడా నెత్తిని పెట్టుకుని పూజిస్తుంది. ఎందుకు తెలియక చెప్పట్లేదా, లేకపోతే ఈ చెప్పడానికి ఏమో లేదు, చెప్తున్నాడు ఏదో వాగుతున్నాడు అని అనుకుంటున్నారని నాకు అర్థం కావట్లేదు. భగవద్గీత అంత గొప్ప గ్రంథం. ఇక ఇవి మాత్రమే కాకుండా మనకి శృతి గ్రంథాలు, స్మృతి గ్రంథాలు, స్తుతి గ్రంథాలు, స్తుతులు, స్తోత్రాలు, నీతి శాస్త్రాలు, ధర్మసూత్రాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ చూపించాలంటే ఎట్లా ఉంటుందంటే ఒక లైబ్రరీ సరిపోదు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మన వంశీ గారు పెట్టిన లైబ్రరీ మనకున్న గ్రంథాలన్నింటితో పోలిస్తే ఎంత ఉంటుంది అంటే ఒక 5% అనే చెప్పాలి. అంత కూడా ఉండదని ఉంటుందని అనుకోట్లా, నాకు కనిపించడానికి 5% అనుకుంటున్నాను. అలా మొత్తం సనాతన గ్రంథాలు మొత్తాన్ని ఇక్కడ పెడితే ఈ ఫంక్షన్ హాల్ కాదు కదా, ఈ అపార్ట్మెంట్ కూడా సరిపోదు. ఒకసారి చిన్మయానంద స్వామి దగ్గరికి ఒక క్రైస్తవుడు వచ్చి అడిగాడట, ఏమండి మా మత గ్రంథం ఏది అంటే మేము బైబుల్ అని చెప్తాము, ముస్లింస్కి ఏది అంటే ఖురాన్ అని చెప్తారు, మీకు ఏది మత గ్రంథం అని అడిగితే ఏం చెప్తారండి అని అడిగారండి. ఏం వస్తే చెప్పారండి, నువ్వు నీ వాడు చెప్తున్న ఒక పుస్తకం, నల్లాట్ల పుస్తకం అని చెప్తే వాడు పత్రం పుస్తకం పట్టుకొస్తాడు. మరి నన్ను అడిగితే నేను ఏం చేస్తాను తెలుసా, ఆ గ్రంథాలయానికి తీసుకెళ్తా. ఎందుకంటే ఒకటి ఉంటే నేను చెప్తా. ఈ క్రైస్తవులందరూ ముస్లింలందరూ ఏమంటారు, ఏదో మీకు అన్ని గ్రంథాలు ఉన్న ఉపయోగం ఏంటా, మా గ్రంథం ఒక్కట చాలు మీ దాంతో నిలబడిపోద్ది, మేము పోటీ పడిపోతామని చెప్పేసి అంటారు. అయితే మొండమంపుకి అర్థం కాదు ఏంటి అంటే, వీళ్ళు మాకు మా బుక్కు తోపు మా బుక్కు తురుము అని చెప్పుకుంటూనే ఎండ్ ఆఫ్ ది డే వచ్చేపాటికి వేదాలలో ఏసున్నాడు, పురాణాల్లో మహమ్మతున్నాడు అంటూ తిరిగి మన గ్రంథాల కాళ్ళ దగ్గర మొక్కుతున్నారు, మన గ్రంథాల కాళ్ళ మీద పడుతున్నారు. అదే సన్నాసులారా, మీ గ్రంథాలతో మా స్వామీజీతో పీఠాధిపతులతో ఎప్పుడైనా పోటీ పడద్దు. ముందు మీ గ్రంథాల్లో మీ దేవుడు పూర్తిగా ఉన్నాడో లేదో తెలుసుకుని సావండి. మీ దేవుడిని కూడా మా దగ్గరకు వచ్చి ఎత్తుక్కునే మొండమప్పులు మీరు, మీరు మా స్వామీజీలకి సవాళ్ళు ఇస్తున్నారా, సవాళ్ళు ఇస్తున్నారా? ఒక్కొక్కడికి నేను చెప్తున్నా, ఇన్ని గ్రంథాల పేర్లు చెప్పా కదండి, ఇన్ని గ్రంథాలు కాదు. మనకి ఉపనిషత్తుల్లో 108 ఉపనిషత్తులు ప్రమాణం అనుకున్నాం. ఆ 108లో కూడా మొట్టమొదటి ఉపనిషత్తు ఉంది, ఈశావాస్య ఉపనిషత్తు. దానిలో ఎన్ని మంత్రాలు తెలుసా, కేవలం 18 మంత్రాలు. ఈరోజు మా గురువుల సమక్షంలో నేను ఛాలెంజ్ చేస్తున్న క్రైస్తవ సమాజానికి, ఈ 18 మంత్రాల్లో ఉన్న మంచి మీ బైబుల్ పురాణంలో ఎక్కడైనా చూపించండి. మీ బైబుల్ పురాణంలో ఎవరైనా చూపించగలరా ఈ మంచిని? లేదు. కానీ ప్రతి వాడు స్టేజ్ ఎక్కితే మాత్రం అన్ని గ్రంథాలు సమానంగా ఉంటాయండి, అన్ని మతాలు సమానం అండి. ఎట్లా సమానం అవుతారా, మీ మతంలో మీ మత గ్రంథంలో మీ దేవుడు ఏం చెప్తున్నాడు, నన్ను నమ్మపోతే అవ్వని చంపి, నన్ను పూజించకపోతే అవ్వని నరకే అని చెప్తున్నాడు. మా దేవుడు ఎక్కడ నరకండి సంపడని చెప్పలా, ధర్మం కోసం యుద్ధం చేయమన్నాడు. కానీ మన వాళ్ళకి అర్థం చేసుకోవడం ప్రాబ్లం వల్ల ఏమైందంటే, శాంతం చచ్చుబడిపోయి చావలైన సన్నాసులాగా తయారైపోయి ఎంత నీచంగా తయారైపోయారు అంటే, ఈరోజు రాముడు వనవాసానికి వెళ్ళాడు, పాండవులు వనవాసానికి వెళ్ళారు, వనవాసానికి నార బట్టలు కట్టుకుని రాజ్యాలు వదిలిపెట్టి వెళ్ళారు, కానీ ఆయుధాలు వదిలిపెట్టి వెళ్ళారు. మనం మాత్రం ఐదు విడిచిపెట్టేశాం, ఆయుధాలతో పాటు బోనస్ గా సిగ్గు శరం మార్గం పోల్చుకుంటే విడిచిపెట్టేశాం. ఇది మన బతుకు మన భారతదేశంలో. ఎంత దారుణం అంటే రామాయణం మనకి స్పష్టంగా చెప్తుంది, మన ఆడవాళ్ళకి ఏదైనా కష్టం కలిగితే ఎవడైనా రాజ్యాలైనా సరే ఎలాంటి వాడైనా సరే నాశనం చేశారని చెప్పింది. కానీ ఈరోజు లవ్ జిహాదీ పేరుతో మన ఆడవాళ్ళ లేకపోతే ఏ మతం అయితే ఏముందండి, ఎవడైతే ఏముందండి, ప్రేమక మతం ఏంటండి అటు పోరంబు కబుర్లు చెప్తా ఉన్నారు. ప్రేమక మతం లేదా, నీ ఇంటి ఆడపడిచిన వాడు హిందువుని తీసుకెళ్ళిపోయి ఇక్కడ హిందువుల పిల్లల్ని కావాల్సిన క్షేత్రాలని తీసుకుపోయి వాడు తురక సంపత్తిని కంటా ఉంటే, వాడు అమ్మాయిని మతం మార్చేసి ఆ కడుపున తురకాళ్ళను పుట్టిస్తూ ఉంటే, తైమూరల్ని ఔరంగజేబుని పేర్లు పెడతా ఉంటే, ఈ ప్రేమక మతం లేదక్కడ, ఎవడ మతం లేదని చెప్పింది. ఈరోజు మహాభారతం చదివి ఏం నేర్చుకోవాలంటే, మనది అనుకున్న దాన్ని ఎవడైనా ఆక్రమించాలని చూసినా, మన దాన్ని ఎవడైనా లాక్కోవాలని చూసినా కూడా వాడు ఎలాంటి వాడైనా సరే ఎంత దగ్గర వాడైనా సరే వాడిని సర్వం నాశనం చేయమని చెప్పేసి చెప్తా ఉంది, ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్తా ఉంది. కానీ ఈరోజు మన దేశంలోకి వచ్చి విదేశీ మతాలు
మన దేశాన్ని ఆక్రమిస్తున్నాయి, మన మెదడును ఆక్రమిస్తారని, మన దేశ సంస్కృతిని నాశనం చేస్తా ఉంటే మనం ఏమీ చేయలేక చాటగాని చౌటల్లాగా చూస్తా కూర్చుంట. ఏమండి కృష్ణుడికి 16,000 మంది భార్యలండి కృష్ణుడి గురించి వంకలు పెట్టాడు. ఎలా కృష్ణుడికి 16,000 మంది భార్యలని అభియోడు సీఐడు నీ అమ్మ మొగుడు వచ్చి ఎక్వైరీ చేశాడా? మా భాగవతంలో మేమే రాసుకున్నాం. ఎందుకంటే కృష్ణుడు చేసింది తప్పు కాదు కాబట్టి. కృష్ణుడు భార్య గురించి మాట్లాడినా కృష్ణుడు గురించి మాట్లాడినా మేమేమి సంపేస్తాం, నరకేస్తాం, సర్పంచే చుట్టాలని చెప్పి బెదిరించాం. ఎందుకంటే మా దేవుడు చేసిన పనికి అర్థం పరమార్థం అన్ని ఉన్నాయి. మీ దేవుడు లేదా మీ ప్రవక్త ఏం చేశాడో అర్థం పర్థం లేదు కాబట్టి కొడకలవారి ఎవరి గురించి పేరెత్తగానే సంపేస్తాం, నరకేస్తాం మాట్లాడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారండి? పైకొచ్చు ప్రపంచంలో అత్యుత్తమ దైవ గ్రంథం ఏది అంటే మాదంటే మాది అని ఇద్దరు కొట్టించేస్తారు. ఇప్పుడు చెప్తున్నా ఈ రెండింటిలో దేనికి కూడా మత గ్రంథం అనిపించుకునే అర్హత కానీ దైవ గ్రంథం అనిపించుకునే అర్హత లేదు, లేదు, లేదు. దైవ గ్రంథం అనిపించుకోవాలి అంటే ఆ గ్రంథం ఖచ్చితంగా దైవం గురించి చెప్పాలి, దైవాన్ని చేరుకునే మార్గాల గురించి చెప్పాలి. అంతేగాని నన్ను నమ్మట్లేదు కాబట్టి ఆయన చంపే, నన్ను నమ్మట్లేదు కాబట్టి నరిగి నా మతంలో ఆ లేడు కాబట్టి ఆయన చంపే అన్నాడు. నీ పోటుగాడైతే దేవుడు ఎంత పోటుగాడైతే అసలు మనుషులు పుట్టించేటప్పుడు ఆ మతంలో పుట్టించు కావచ్చుగా? ఎందుకు పుట్టించలా? పుట్టించి సో మతాల గురించి మాట్లాడేటప్పుడు ప్రతి వారు కూడా ఇలాగే చెప్తాడండి, మాది తోపు మాది తోపు అని. కానీ ఈరోజు నేను చెప్తున్నా హిందూ గ్రంథాలు మిగతా మత గ్రంథాలకి పోలిక పెడితే క్రైస్తవ్యం కానీ లేకపోతే ఖురాన్ ఇస్లాం కానీ లేకపోతే మిగతా మత గ్రంథాలు కానీ నీ దేవుడు ఎవరో అని అడిగితే ప్రతి మత గ్రంథం కూడా ఏదో ఒక కోర్టుకు గొట్టంగాని పేరు చెప్తుంది. కానీ దేవుడు అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తే మాత్రం ఆ ప్రశ్నకి సమాధానం చెప్పగలిగేది ఒక సనాతన ధర్మం మాత్రమే. సనాతన వాంగ్మయంలో మాత్రమే మీకు సమాధానం దొరుకుతుందండి. అంత గొప్ప జ్ఞానం సనాతన ధర్మం, అంత గొప్ప జ్ఞాన గంగ జ్ఞాన సింధు సనాతన ధర్మం. ఈ సింధువుల నుంచి ఉపనిషత్తుల నుంచి మొట్టమొదటి ఉపనిషత్తు కేవలం 18 మంత్రంలో ఉపనిషత్తు ఛాలెంజ్ చేస్తున్నా. దీనిలో ఉన్న మంచి నీ మత గ్రంథంలో ఎక్కడైనా ఉందేమో చూపించు, ఏ మత గ్రంథంలో ఉందేమో చూపించండి. సవాల్ నాకు ఇంకా చాలా మాట్లాడాలని ఉందండి, కాకపోతే అనుకోకుండా సమయం భావం అయిపోయింది. దాంతో పని నాకు వేరే పనులు ఉండటం వల్ల వెళ్తున్నాను. దయచేసి స్టేజ్ మీద ఉన్న స్వామీజీ